నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్. పదమూడవ రోజు చేరిన వెలుగు ఉద్యోగుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తుఫాన్ వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు. తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా వద్ద తీరం దాటవచ్చని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈ సందర్భంగా సూచించారు. పర్యాటకులకు విజ్ఞప్తి, తుఫాన్ కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. తుఫాన్ కారణంగా ఎవరు సముద్రంలో మునగరాదు. గడిచిన 2 రోజులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీజీ అవేర్, ఈ 2 సంస్థల నుంచి వస్తున్నటువంటి వాయుగుండానికి సంబంధించిన వార్నింగ్స్ చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఉదయం మార్నింగ్ వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సివియర్ డిప్రెషన్గా ఉన్నటువంటి ఏదైతే వాయుగుండం ఉందో అది వేగంగా తీర ప్రాంతం వైపు రావటం జరుగుతూ ఉంది. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత ఉత్తర దిశగా షిఫ్ట్ అయ్యి ట్రాజెక్టరీ బహుశా అది ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దాని ప్రభావం వల్ల మన జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ ద్వారా మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ సమాచారం. ముందుగా నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం సెంట్రల్ కోస్టల్ అంటే మధ్య తీర ప్రాంతంలో కృష్ణా గుంటూరు మధ్యలో దాటుతుందన్న నేపథ్యంలో మనం మత్స్యకారుల్ని అలర్ట్ చేసి ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి చిన్నపాటి మత్స్యకారులందరినీ కూడా వెనక్కి పిలిపించడం జరిగింది. 100% అది పూర్తి చేయడం జరిగింది. అయితే కృష్ణా గుంటూరు మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకాశం మీద కూడా దాని ప్రభావం ఉంటుందనుకుని ముందుగానే 10 మండలాలు తీర ప్రాంత మండలాలను అప్రమత్తం చేసి జిల్లాస్థాయి అధికారుల్ని వాటికి స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి ఈరోజు ఒకసారి సన్నద్ధంగా ఉన్నారా లేదా మండల స్థాయి అధికారులందరితోటి సమన్వయం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి సూచించడం జరిగింది. రాబోయే మనకి ఇంకొక 12 గంటల్లో పూర్తి స్థాయి సమాచారం సైక్లోన్కి సంబంధించి ఏ దిశగా వెళ్తుంది, తీరం ఎక్కడ దాటుతుంది, ఏ మేరకు గాలులు వీచే అవకాశం ఉందన్న దాని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఉత్తర దిశగా మూవ్ అయ్యి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్యలో లేదా ఈస్ట్ గోదావరిలో మనకి సివియర్ డిప్రెషన్గా తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి 16వ తారీఖు అంటే రేపు ఎల్లుండి మనకి 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం. జిల్లా ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి కొంత తక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా సన్నద్ధంగా ఉన్నారని చెప్పి పత్రికాముఖంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియ. సమస్యలు పరిష్కరించాలని వెలుగు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న దీక్షలలో జేఏసీ కన్వీనర్ వెంకట్రావు మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన చేస్తామని వెంకట్రావు హెచ్చరించారు. పదమూడో రోజు ఈరోజు రిలే నిరాదీక్షలు అన్ని జిల్లాల్లో ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్ల్ని పరిష్కరించేంతవరకు కూడా సమ్మెను కాలాప్ చేసే పరిస్థితి లేదు. మేము ఈరోజు గవర్నమెంట్ చర్చిలకు పిలిపించింది. చర్చిల్లో కూడా మా స్టేట్ జేఏసీ పాల్గొనుంది. స్టేట్ జేఏసీకి కూడా అన్ని జిల్లాల నుంచి మేము ఇచ్చిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ వెలుగు ఉద్యోగులందరినీ చేయాలనేది మేము
తేల్చి చెప్పడం జరిగింది. అదే మా రాష్ట్ర జేఏసీ నాయకులు కూడా అక్కడ ప్రస్తావిస్తున్న జరుగుతూ ఉంది. అయితే ఈరోజు 13వ రోజు వెలుగు ఉద్యోగుల సమ్మెలో ఉండటం కారణంగా గవర్నమెంట్ స్కీమ్స్, ముఖ్యంగా చంద్రన్న పెళ్లి కానుక, అలాగే చంద్రన్న బీమా, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రుణాలు అన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయి ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో 2 సార్లు పిలిచి ఏదో మీకు 5% ఇస్తాం, 10% ఇస్తాం అని, ఏదో స్వల్పకాలికంగా బెనిఫిట్స్ ఇస్తామని మమ్మల్ని పిలిచి మేము చర్చలకి పిలవటం మేము ఒప్పుకోకపోవటం ఇది 2వసారి. ఇప్పుడు 3వసారి చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఏదైతే మా ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము చర్చను కాల్ ఆఫ్ చేసే ప్రసక్తే లేదు. సమ్మెను కంటిన్యూషన్ చేస్తాం, రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తాం. ఉద్యోగ సంఘాలు, అలాగే వెలుగు ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి మీరు రెగ్యులర్ చేయండి, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా సెర్పును గుర్తించండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మెడలు ఉంచైనా మా కోరికలను సాధించుకుంటామని జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు సోదరులు సిద్ధా వెంకట్రావు కన్ను మూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. వెంకట్రావు మృతదేహాన్ని సిద్ధారాఘవరావు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం జరుగుతాయని రాఘవరావు తెలిపారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. సహకార సంఘ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీలో జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆర్ దిలీప్, ఆర్వీఎస్ కుమార్, సిఐటియు నాయకులు డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆప్కోప్ చైర్మన్ గారు గౌరవనీయులైన పిన్నమనేని వెంకటేశ్వరరావు గారి హామీ మేరకు మేము ఒక 14 రోజులు ఆగమన్నారు. 4 రోజులు ఆగామండి. ఈ 4 రోజుల లోపల ఎటువంటి ఫైల్కి సంబంధించిన ఎటువంటి మూమెంట్ అనేది ఒక్క స్టెప్ కూడా ముందుకు జరగలేదు. అందుకోసమనేసి ఈ 17వ తేదీ నుండి, అంటే అనగా ఈ రోజు నుండి, రాష్ట్ర కమిటీ మేరకు 13 జిల్లాల్లోని ఎంప్లాయీస్ అందరూ ఈరోజు నిరవధికి సంబంధించి మొదలుపెట్టామండి. కనీసం 5-6 మంది, 5-6 డిపార్ట్మెంట్లు చేసే వరకు ఒక సహకార సంఘ ఉద్యోగులు మాత్రం చేస్తున్నారండి. క్రిమి సంహారకులు అమ్మటం కానీ, ధాన్యాలు కొనుగోలు చేయడం కానీ, ఎరువులు అమ్మటం కానీ, పంట రుణాలు ఇవ్వటం కానీ, ఎల్టీ లోన్లు కానీ, ఇలా అనేక డిపార్ట్మెంట్లు చేసే వరకు మాత్రం ఒక సహకార సంఘాల ఎంప్లాయీ ఉద్యోగులు చేస్తున్నారండి. కానీ వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉందంటే, కనీసము ఒక స్వీపర్కు ఉండే విధంగా కూడా మా జీతాలు కానీ, మా జీతభత్యాలు కానీ, మాకు ఉండే విలువలు కానీ, గౌరవాలు కానీ ఎక్కడ ఏమీ లేవండి. అందుకోసమనే చేస్తే మేము ఈ నిరవధిక సమ్మెను మొదలుపెట్టామండి. ఇది అవసరమైతే గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం వారి ఇది అమలు చేయకపోతే, అవసరమైతే ఆమర నిరాహారదీక్ష చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఒంగోలులో కూడా పీడీసీసీ బ్యాంకు వద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే కలెక్టరేట్ వద్ద ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. 2014 నుంచి వేతన సవరణ జరగాలని చెప్పి ఈ డిమాండ్ ప్రధాన డిమాండ్గా ఉంది.
బీఎస్ఎస్ ఉద్యోగులకి అన్ని రకాల ప్రజలకి సామాన్య ప్రజలకి సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. అందువల్ల ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని చెప్పి, వేతన సవరణ జరగాలని చెప్పి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఎస్ఎస్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండా, సమ్మె చేయకుండా వెంటనే ఆ జీవో ఇచ్చి వెంటనే సమ్మెని విరమణ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కేశవరాజుగుంటలో బాధితులకు న్యాయం చేస్తారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కేశవరాజుగుంటలో బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎన్ఎస్పి ల్యాండ్ను కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేదవారి పట్టలు కొట్టి టీడీపీ కార్యకర్తల కడుపు నింపుతున్నారని ఆరోపించారు. కానీ నాకు తెలిసి వాళ్ళు ఎందుకు ఒక బాగా లంచాలు ఇచ్చినట్టున్నారు పోలీసులు. ప్రతి కూతురు మా మీద వచ్చిన తిరిగి వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు. మా వాళ్ళు ఒక నలుగురు మనుషులు స్తంభాలు పీకి నంబర్లు వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పి నన్ను ఉప్పుసిని వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయినేమో దాంట్లో కూర్చోబెట్టి పెట్టాడు. నాకు మడికి న్యాయం చేయాలి. మీరు రా సార్ అంటే మీకు చెప్పేది ఏంటి? మీరు చెప్పి మేము చెయ్యాలా? పోలీసులు చెప్పిన మాట ఆడవాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అతన్ని మేము మాట్లాడుతున్నాం. పోలీసులు వచ్చి అతను తీసి కారు ఎక్కించుకున్నారు. ప్రభుత్వం పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేపడతా ఉంది. గతంలో కూడా చాలా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇక్కడ కేశరాజుగుంటకు సంబంధించి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి అనుకున్నటువంటి ఇక్కడ ఎన్ఎస్పీకి సంబంధించిన ల్యాండ్ అయితే దానికి ఆయన అనుచరులకి, ఎమ్మెల్యే అనుచరులకి, వాళ్ళ పార్టీ నాయకులకి ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, వాళ్ళు చూపించే పట్టాలు చూస్తే తహసీల్దార్ సంతకం లేదు. అసలు ఎన్ఎస్పి ల్యాండ్ కన్వర్షన్లే లేదు. కన్వర్షన్ ఇవ్వకుండా చేయకుండా ఎట్లా పట్టాలు ఇస్తారు? అసలు పట్టాల్లో సంబంధించి తహసీల్దార్ సంతకం లేదు. మరి ఎమ్మెల్యే ఇష్టమా? ఇదేమన్నా ఎమ్మెల్యే పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా? ఏ రకంగా ఇస్తాడు? ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వాల. అంతేగాని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం అనేది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మరి ఎవరైతే ఇక్కడ వాళ్ళు వచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం. తప్పకుండా మేము ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఎన్ఎస్పి కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ అట్లానే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.
ఒక అన్నయ్య ఇచ్చారు ఏంటంట అని చెప్పేసి అన్నారు. టీవీ ఇంత మాట్లాడానండి నేను. ఒంగోలు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలను తెలుగు తమ్ముళ్లు తిప్పికొట్టారు. ఆ మేరకు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డొంకలకు పౌరంపోకులకు పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేనిదే అని ఆరోపించారు. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎకరం భూమి కూడా భూసేకరణ చేయలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, హనీఫ్ ఖాన్, కపిల్ బాషా, నల్లూరి కిషోర్, ఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దొంగ పట్టాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఈ ఒంగోలు పట్టణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కేశరాజు గుంట కానీ, చెన్నమల్లేశ్వర కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, లేదా ఇందిరమ్మ కాలనీ కానీ ఎక్కడ పట్టాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎక్కడైనా ఒంగోలు పట్టణంలో 1 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చింతల దగ్గర 1000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా దొంగ పట్టాలుగా రద్దు చేయటం జరిగింది. ఈరోజు కూడా ఎక్కడ పొజిషన్లోకి వెళ్ళలేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కేశవరాజు గింట మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 1000 మందికి బోగస్ పట్టాలు ఇచ్చి ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రావణ కాష్టంలా రగిలిందనే సంగతి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణంలో పేద ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి వీలుగాని పరిక్షణలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగని విధంగా 16,000 ఇళ్లకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇళ్ళు నిర్మించిన చరిత్ర దామచల్ల జనార్దన్ రావు గారిదని చెప్పి తెలియజేస్తున్నాను. రోడ్లకి పోతురాజు కాలువ మీద అట్లాగే డొంకలకి అన్నిటికీ చెరువు పారంభోకులకి అన్నిటికీ పట్టాలు ఇచ్చిన చరిత్ర మీది. ఇవన్నీ ఎక్కడా కూడా ఎలిజిబిలిటీ కావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆరోపణలు దయచేసి చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఒంగోలు శాసనసభ్యుల వారు ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే స్లమ్ ఏరియాలో నివాసం ఉంటా పట్టాలు లేని వాళ్ళందరికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి దాదాపు ఎంక్వైరీ చేసి 5-6 వేల మందికి గవర్నమెంట్ నుంచి జీవో దేవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4.5 సంవత్సరం తర్వాత నిద్రలేసి ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి ప్రజలు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చినట్టుంది. నిన్న 49వ డివిజన్లో పర్యటనలో భాగంగా ఎన్ఎస్పీ కాలనీలో దొంగ పట్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరికన్నా డీకే పట్టా ఇచ్చినట్టు మీరు రుజువు చేయగలరా మా ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వేకెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని 16 వేల మందికి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ నేరుగా ఇల్లు గూడె గొడిపిద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి ఈరోజు నా G+3 ఇల్లు అనేది బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడక నీ నోరు ఎలా వస్తుందని చెబుతున్నాను. అలాగే నీ హయాంలో ఒంగోలుని నీ కార్యకర్తలకి కాలువలు, డొంకలు, కుంటలు ఏది మిగల్చకుండా నీ కార్యకర్తలకు దోచిపెట్టింది నిజమా కాదా? ఒక్కొక్క కార్యకర్తకి 7-8 పట్టాలు ఉన్నది నిజమా కాదా? మేము మా దామచల్ల జనార్దన్ గారు వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అందులో భాగంగా ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మీ కార్యకర్తల వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు కానీ ఒక్క కంప్లైంట్ కానీ పెట్టున్నారా? నువ్వు ఒంగోలులో మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ఒంగోలులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కొక్కటి మీద 5-6 కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పి మా 4-5 సంవత్సరాలు మమ్మల్ని దొంగ కేసులు పెట్టి బనాయించి ఎన్నిసార్లు కోర్టులు చుట్టూ తిప్పింది వాస్తవా కాదా? మా దామచల్ల జనార్దన్ మంచి మనిషి, ఇంకొకసారి మా శాసనసభ్యులు గారి గురించి కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే
చూస్తూ ఊరుకున్న ఇక్కడ చేతులు కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ నెల 24వ తేదీ రజకుల కోస్తా జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రజక సంక్షేమ కార్యాచరణ సమితి అధ్యక్షుడు పొదిలి శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోని 17 రాష్ట్రాలలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి రజకులను ఎస్సీ జాబితాలలో చేర్చాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. రజక సంఘ నాయకులు పి నారాయణ, తూర్పునాటి గోపాల్, కనిగిరి బాలవెంకటరమణ, ఆవుల మంద శ్రీనివాసరావు, ఆరేపాటి శివశంకర్రావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 70 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మా పెద్దలు వారి యొక్క త్యాగ ఫలితంగా మన గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు మమ్మల్ని ఎంతో మంచి హృదయంతో కరుణించి ఆయన మా మీద ఈ రజకులకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి గవర్నర్ ప్రసంగంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చామని 2016లోనే చెప్పిన్నారు. అదే మాటకి కట్టుబడి ఆయన మరలా దీనికి బడ్జెట్ కేటాయించేసి ఇమీడియట్లీగా మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు క్యాబినెట్ నిర్ణయం చేసి పంపాలనేది మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల యొక్క మొత్తం ఒకటే నినాదం. కాబట్టి సర్వదయంతో అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు మాకు న్యాయం చేయాలని. కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో దాదాపు 6 చోట్ల ఈ రజకులను సమాయత్తపరిచి వారి సమావేశంలో అసలు వారి సమస్యలు ఏంది, వాడికి ఈ ఎస్సీ జాబితా అంత బలంగా ఉన్నదా లేదా అనే దాని గురించి ఆయన పంపడం జరిగింది. వారి ఆదేశాల మేరకు రేపు 24వ తేదీన మేము ప్రకాశం జిల్లా ఒంగోలునందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో జిల్లా ప్రకాశం జిల్లాలోని రజకులందరూ హాజరై వారి అమూల్య సందేశాలు ఇవ్వాల్సిన కోరు. ఈ రజకులకు సంబంధించింది పైగా మనకు జీవిత సమస్య కాబట్టి ఇటువంటి ఈ సమావేశంలో తప్పనిసరిగా రజకులు హాజరు కావాల్సిందని కోరుతూ వాళ్ళ యొక్క బాధలు కనుక్కోని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళ కమిటీ తీర్పు ప్రకారము మనం ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపుదామని ఒక కమిటీ వేసినారు. ఆ రోజుగా మన పెద్దల యొక్క సహకారంతో మన ఒంగోలు జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. కావున రజక సంఘ నాయకులు కానీ పెద్దలు కానీ వచ్చి తమ అమూల్యమైన సలహాలు ప్రభుత్వానికి తెలియజేస్తామని కోరుకుంటూ రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుట కొరకు ఈ నినాదం ఈరోజుది కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా పలు దఫాలుగా చేస్తున్న నినాదం ఇది. 2014లో అధికారం చేపట్టినప్పుడు ఖచ్చితంగా నేను అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. దానికి అనుగుణంగా 2016లో రాష్ట్ర గవర్నర్ గారి చేత బడ్జెట్లో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం కొంత లేట్ అయినప్పటికీ ఈరోజుకైనా మా కోరిక, మా జీవితకాల సమస్యను తాను గుర్తుపెట్టుకొని ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి ఒక కమిటీని కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖున ఇక్కడ సమావేశం జరుగుతోంది. ఒంగోలు ఫీల్డ్ పాస్టర్స్ బ్యాప్టిస్ట్ పాస్టర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. జోసఫ్, యేసురత్నం, కృపాదానం, నారయ్య, సింగ్ మాస్టర్, విల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంట్లో ఉన్నాడా లేకపోతే ఏమన్నా ప్రాముఖ్యత అనాడు ఎరుసలింలో ఉన్నటువంటి గొప్పవారి ఇళ్లలో ఉన్నాడా? ఒక సామాన్యమైన ఇంట్లో ఉన్నాడు, ఒక సామాన్యమైన ఇంట్లో మనం ఉన్నాడు. బాల్లాగా కొడుకున్నటువంటి ఆయనను చూచి పెద్ద వచ్చిన ఆ నక్షత్రంలో చూచి అత్యంత భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియము ఆ శిష్యును చూచి సాగిలిపడి ఆయన్ను పూజించి తమ పెట్టగుంపి బంగారంలో సాంద్రాన్ని మౌనము పాంపించారు. ఆయనను చూచి అత్యానంద భక్తులయ్యారు. చూడండి, ఆయన చూడటంలో అంటే మనం ఈ 3వ అధ్యాయానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాన్ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పదమూడవ రోజు చేరిన వెలుగు ఉద్యోగుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జయం జయ్.